Govinda! Govinda! Chandrimasa! Govinda! 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 మన మదనపల్లి బంశీకొండ దేవస్థానం ఏదైతే ఉన్నదో ఈ దేవస్థానానికి గిరి ప్రదక్షిణ అనుకున్నటువంటి మూడవ రోజు చాలా అద్భుతమైన రోజు మదనపల్లి చరిత్రలో ఈ రోజును కూడా ఒక లిఖితపూర్వకంగా రాసుకోవాల్సినటువంటి రోజు కాబట్టి ఇంతమంది భక్తులు ఇక్కడికి వచ్చి ఈ బంశీకొండ గిరి ప్రదక్షిణను విజయవంతం చేయడానికి ప్రతి పౌర్ణమికి కూడా మనం ఇలాగే ప్రతి నెల కూడా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కొట్టే హిందూ ధర్మంలో ఆరోగ్యంతో పాటు భక్తిని శక్తిని ఉపాసన చేసేటువంటి సిద్ధాంతమే సనాతన ధర్మం. అక్కడ హనుమంతుల వారు ధనస్సు పట్టుకొని ఉన్నారు. అది ఇంకా అద్భుతమైన ప్రపంచంలో నేను ఎన్నో దేశాలు తిరిగాను, అక్కడున్న ఎన్నో దేవాలయాలు చూశాను, కానీ ఎక్కడ కూడా హనుమంతుడు గద పట్టుకున్నాడు కానీ ధనస్సు పట్టుకోలేదు. అంటే ధనస్సు అంటే క్షాత్రము అని అర్థం డైరెక్ట్ గా. సో ఆ క్షాత్ర గుణం అంటే ఇక యుద్ధ సన్నివేశాలు జరిగిన ఎన్నో సంఘటనలు ఉన్నాయి కాబట్టి హనుమంతుడు ధనస్సు పట్టుకుని ఉన్నారు. సో మన ఇక్కడున్న మన హిందూ బంధువులందరూ మనలో మనం యుద్ధం జరుగుతూ ఉంటుంది, పక్కన వాళ్లతో యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, మనలో మనం యుద్ధం చేసుకుంటే సరిపోతుంది. పక్కన వాడికి హెల్ప్ చేయాలా వద్దా, పక్కన వాడిని మనం ఎలా ముందరికి తీసుకుపోవాలా అనే ఇదితో మనం తీసుకెళ్తే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాము. ఇలాంటి సభలు, ఇలాంటి ఉత్సవాలు, ఇలాంటి హిందూ ధర్మానికి సంబంధించింది ఎన్నో మనం వేల సంఖ్యలో చేయొచ్చు. జై శ్రీరామ్. ఈ మదనపల్లిలో ఈ గిరి ప్రదక్షిణ అంటే స్వామివారు సాక్షాత్తు స్వామివారు పాదం పెట్టిన జాగ. అలాంటి జాగలో మీరు ఇక్కడ ఉండి స్వామికి ప్రదక్షిణ చేస్తా ఉన్నారంటే ఈ జన్మల పుణ్యం కాదు ఎన్నో జన్మల పుణ్యమై ఉంటుంది. అందుకే ఈ రోజు ఇంత మనకి కన్నుల పండగగా పరమాత్ముని మన వెనకాల ఊరేగించుకుంటూ మనం ముందు నడుస్తూ పరమాత్ముని జయప్రదంగా స్వామివారి నామస్మరణ చేసుకుంటూ ఎవరైతే స్వామివారికి కొండ గిరి ప్రదక్షిణ చేస్తారో అలాంటి వాళ్ళందరికీ సుఖశాంతులతో కాకుండా ఆయురారోగ్యములు సిరి సంపదలతో పాటు ధనధాన్యము అందరికీ స్వామివారి భక్తి ప్రవర్తనతో పాటు నిత్యము స్వామివారి సేవకులై ఎప్పుడూ జీవిస్తారని, అదే మాదిరిగా ప్రతి విశేష దినాల్లో కూడా ఈ పర్వతాన్ని ప్రదక్షిణ చేసినా కూడా పరమాత్ముడికి ప్రదక్షిణ చేసినట్టు స్వామివారికి ఇక్కడే మనకి వైకుంఠధామంగా వెలిసిన ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవిగా వెలిసిన ఆ దేవుడికి మనం ఎంతో రుణపడి ఉన్నాము. అందుకోసం ఇంత దగ్గరలో మనకి ఈ కొండకి ప్రదక్షిణ జరిగిందంటే మనం ఎంతో అదృష్టవంతులం. కాబట్టి జన్మజన్మలు ఈ గిరి ప్రదక్షిణ చేసి మీరు మీ కుటుంబము మీ కుటుంబ సభ్యులతో పాటు ఈ దేశానికి కూడా ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు. గోవింద జై మాతాజీ, జై మాతాజీ, హరే కృష్ణ, హరే కృష్ణ, జై శ్రీరామ్, జై శ్రీరామ్, గోవింద జై బల, జై బల, గోవింద 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 గోవింద. Govinda, 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 Govin
గోవిందా గోవిందా